హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలసార్ అని వాటితో మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే సార్. ఏపీ ఎలక్షన్స్ లిస్ట్ లో ఉంచుకొని 4 సర్వేలు వచ్చాయంట సార్. మరి ఈ సర్వేలు ఏం చెప్తున్నాయి, ఎవరికి ఫేవర్ గా ఉన్నాయి? సర్వేలు రోజు వస్తూనే ఉన్నాయి. మనం 2 రోజుల ముందు కూడా 10 సర్వేల గురించి చెప్పుకున్నాం. సో ఇవాళ 4 సర్వేలు నేను చూశాను, ఇంకా కూడా వచ్చాయి నాకు తెలీదు. నాకైతే 4 సర్వేలు కనబడ్డాయి. ఆ 4 సర్వేల్లో ఏమేమి ఉంది అనేది మనం చూద్దాం. ముందుగా గోనె ప్రకాష్ రావు, మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు, ఆయన సర్వే చేశానని చెప్తున్నాడు. సో ఆయన సర్వే ప్రకారం కూటమి అధికారంలోకి వస్తుంది. కూటమికి 125 నుంచి 143 సీట్లు, అంటే బంపర్ మెజారిటీతో కూటమి గెలుస్తుంది. ఇక వైసీపీ 32 నుంచి 50 వరకు వైసీపీకి వస్తుంది అనేది ఆయన చెప్తున్నాడు. ఎంపీ సీట్లకు సంబంధించి కూటమికి 19 నుంచి 21కి వస్తాయని, తర్వాత వైసీపీకి 4 నుంచి 8కి రావచ్చు అనేది ఆయన అంచనా వేశాడు. దీన్ని తెలుగుదేశం మీడియా విపరీతంగా హైలైట్ చేస్తుంది. ఆయన జిల్లాల వారీగా కూడా డీటెయిల్గా బ్రేక్డౌన్ చేస్తూ చెప్పాడనమాట. సో ఇది గోనె ప్రకాష్ రావు సర్వే. ఇక 3 సర్వేలు ఉన్నాయి, అవన్నీ 3 కూడా వైసీపీ వస్తుందని చెప్తున్నారు. ఇవన్నీ కూడా అనామక సర్వేలే కానీ ఇవన్నీ బాగా వైసీపీ వైరల్ చేస్తుంది. అదే ఒకటి వచ్చి ఎలక్ట్రల్ ఎకో సర్వే. ఈ ఎలక్ట్రల్ ఎకో సర్వే వైసీపీకి 110 నుంచి 120 సీట్లు వస్తాయని, అట్లాగే 50% ఓట్లు షేర్ వస్తుందని చెప్తుంది. కూటమి 55 నుంచి 60కి పరిమితం అవుతుందని, 43.5% ఓట్లు షేర్ అని చెప్తుంది. ఇక కాంగ్రెస్ 1% షేర్ అని చెప్తుంది. ఇక అదర్స్ 4.5% అని ఈ ఎలక్ట్రల్ ఎకో సర్వే చెప్తుంది. దీని ప్రకారం వైసీపీ కంఫర్టబుల్ మెజారిటీ సాధిస్తుంది అనేది చెప్తుంది. ఇక పోలిమెట్రిక్స్ అనే ఇంకొక సంస్థ, అది కూడా వైసీపీ అధికారంలోకి వస్తుంది. వీళ్ళు కూడా 115 సీట్లు వైసీపీ అని, కూటమి 39 సీట్లు పరిమితం అవుతుందని, 23 చోట్ల కీన్ కాంటెస్ట్ హోరాహోరీ పోరాటం ఉంటుందనేది ఈ పోలిమెట్రిక్స్ అనే సంస్థ చెప్తుంది. ఇది కాకుండా పీటీఐ ప్రీపోల్ పేరుతో ఒక సంస్థ వైరల్ అవుతుంది. నేను వైసీపీ వాళ్ళ సోషల్ మీడియాలో చూశాను. ఈ సంస్థ ప్రకారం 145 వైసీపీకి వస్తుంది, కూటమికి 29 మాత్రమే వస్తాయి, కాంగ్రెస్కి 1 సీట్ వస్తుంది. అయితే ఇది పీటీఐ చేయలేదని పీటీఐ సంస్థ కూడా ప్రకటించింది. ఎవరో మా లోగో వాడుకొని మేము చేస్తామని చెప్తున్నారు, మేము చేయలేదు అని చెప్పారు. సో ఇటువంటివి కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. మొన్ననే మనం ఆ 10 సర్వేలో ఒకటి చెప్పుకున్నాం, ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో పేరుతో తెలుగుదేశం కూటమి గెలుస్తుందని వచ్చింది, ఐబీ కూడా ఆ సర్వే చేయలేదని చెప్పింది. ఇట్లా బోత్ సైడ్స్, ఇటు తెలుగుదేశం కూటమి కావచ్చు, ఇటు వైసీపీ కావచ్చు, కొన్ని ఫేక్ సర్వేలను కూడా బయటికి తీసుకొస్తుంది. అంటే సైకలాజికల్గా మైండ్ సెట్ని మార్చడం కోసం గెలుస్తున్నది మేమే అని ఒక విపరీతంగా ప్రచారం చేయడం అనేది కనిపిస్తుంది. ఈ విషయంలో కొంతవరకు కూటమి పైచేయి సాధించినట్టుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే కూటమి గెలుస్తుంది అన్న దాన్ని బలంగా కూటమి పార్టీలు మీడియా బలంగా తీసుకెళ్తుంది. ఇక్కడేమో వైసీపీకి సంబంధించేమో సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంటుంది, కూటమికి సంబంధించేమో మెయిన్ స్ట్రీమ్ మీడియా చాలా యాక్టివ్గా ఉంటుంది. వైసీపీకి కూడా TV9 కావచ్చు, NTV కావచ్చు, సాక్షి వీళ్ళు ఉన్నారు, కానీ వీళ్ళు ఒక జ్యోతి, ఒక ఈనాడు, లేకపోతే ఈటీవీ, TV5, మహాటీవీ వీళ్ళ స్థాయిలో వీళ్ళు తీసుకెళ్లడంలో కొంత ఫెయిల్యూర్ కనిపిస్తుంది. ఓకే, మనకి సోషల్ మీడియా వచ్చేసప్పటికి నిజానికి రెండు కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. బిగినింగ్ నుంచి వైసీపీ స్ట్రాంగ్ ఉండేది. ఈ మధ్యకాలంలో NRIలు సోషల్ మీడియాకి రంగంలోకి అడుగుపెట్టి విపరీతంగా వాళ్ళు పేజెస్ క్రియేట్ చేయడం విపరీతంగా చేస్తున్నారు కూటమి తరఫున, ముఖ్యంగా తెలుగుదేశం NRIs. అందువల్ల సోషల్ మీడియా కూడా, తెలుగుదేశం సోషల్ మీడియా కూడా స్ట్రాంగ్ అయింది. సో వీళ్ళు చేసే పని ఏంటంటే ప్రధానంగా కూటమి గెలుస్తుందని విపరీతంగా ప్రచారం చేయడం, వైసీపీ గెలుస్తుందని విపరీతంగా ప్రచారం. నిజానికి ఇప్పుడు మనం చెప్పుకున్న గోని ప్రకాష్ రావు దగ్గర నుంచి ఎవరు కూడా సర్వేలు చేశారా లేదా, ఎక్కడ చేశారు, ఏంటి దీనికి, ఇప్పుడు చెక్కింగ్ అంటే ఏముంటుంది. నేను చెప్తాను, ఇప్పుడు నన్ను ఎవరైనా అడిగితే మా టీము సర్వే చేశారు సార్,
మా టీం ప్రకారం పలానా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పాను అనుకో, దాన్ని కాదని ఎలా నిరూపిస్తాడు వాడునా? మీరు చేశారా లేదా ఏంటి చెప్పమని. సో వీడియో ఫుటేజ్ ఏమైనా ఉందా? ఏమి లేదు. మేమేదో ఎన్ని శాంపుల్స్ చేసామని చెప్తాము. లేదు, నేను యూట్యూబ్ ఛానల్లోనే పోల్ నిర్వహించవచ్చు, ఆ పోల్నే నేను బయట నిర్వహించినట్టుగా కూడా చెప్పేయచ్చు. సో కాబట్టి ఏంటంటే ఈ సర్వేల విశ్వసనీయత ఎంత అనేది డౌటే. దీనివల్ల నిజంగా కూడా కొంత జునైన్గా ఎవరైనా సర్వే చేసినా దాన్ని కూడా నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ పెయిడ్ సర్వేలు ఎక్కువైపోయినాయి. కొంతమంది పెయిడ్ సర్వేలు నిజంగానే కూడా పెయిడ్ సర్వేలు చేయొచ్చు, అయితే వాళ్ళకు అనుకూలమైన అభిప్రాయాలు వచ్చినవే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు తెలుగుదేశం సర్వే చేసిందనుకో, వాళ్ళు అక్కడే ఉన్న వైసీపీ వస్తుందంటే అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోరు, తెలుగుదేశం వస్తుందన్న అభిప్రాయాన్నే పరిగణలోకి తీసుకుంటారు, దాన్ని పక్కన పెడతారు. సో ఇలాగా ఇప్పుడు ఎందుకంటే ఒక 50 మంది 100 మంది స్టాఫ్ వెళ్ళి సర్వేలు చేశారనుకో, వాళ్ళ అందరి అభిప్రాయాలు అందరికీ తెలియదు కదా, వివిధ చోట్ల ఉంటారు, వాళ్ళందరి అభిప్రాయాలు సెంటర్కి వస్తాయి, వాళ్ళు తీసుకున్న ప్రజల అభిప్రాయాలు, దాన్ని అక్కడ ప్రాసెసింగ్ చేసి దాన్ని ఆర్గనైజ్డ్గా పెట్టుకొని వీళ్ళు ఒక అంచనాకు వస్తారు. సో దీంట్లో జనరల్గా 2 రకాలు ఉంటాయన్నమాట. ఒకటేమో పార్టీ కోసం జెన్యున్గా ఇవ్వడం, ప్రజల కోసం ఇంకొకటి ఇవ్వడం. సో పార్టీ క్లారిటీ ఉండాలి కాబట్టి పార్టీకి తెలియడం వల్ల అక్కడ లాస్ట్ మినిట్లో ఏమన్నా మన విన్నింగ్ కోసం ఏమన్నా చేయొచ్చా, డబ్బులు ఎక్కువ పంచడం కావచ్చు, లేకపోతే అక్కడ కొంతమందిని తమవైపు తిప్పుకోవడం కావచ్చు, ఏదో ఒక యాక్టివిటీ చేయడానికి పార్టీలకు జెన్యున్గా నిజంగా ఏమి జరుగుతుంది, ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారు అనేది అవసరం. కానీ ప్రజలకి చెప్పడానికి ఏంటంటే మైండ్ని ఉత్సాహపరచడానికి, అంటే కేడర్నేమో ఉత్సాహపరచాలి, మనమే గెలుస్తున్నాము కాబట్టి ఇంకొద్దిగా 2 రోజులు గట్టి కష్టపడితే బ్రహ్మాండమైన మెజార్టీ వస్తుంది, 100% మనమే ఫామ్ చేయబోతున్నాం అన్న ఒక ఉత్సాహాన్ని స్పిరిట్ని ఇంజెక్ట్ చేయడానికి ఈ సర్వేలు పనికి వస్తాయి. రెండోదేమో ప్రజల్లోకి విన్నింగ్ పార్టీకి వేద్దామన్న ఒక జనరల్ మైండ్ సెట్ ప్రజల్లో ఉంటుంది, ఓటర్స్లో. అంటే గెలుపు గుర్రం అనేది మనకి ఎందుకు వచ్చిందంటే ఈ గుర్రం గెలుస్తుందంటే దాని మీదనే అందరూ కూడా బెట్టింగ్ పెడతారు, ఇది ఓడిపోతుందంటే ఎవడు పెట్టాడు కదా. ఈ మైండ్ సెట్టే ఎలక్షన్లో కూడా ఉంటుంది, ఎలాగో ఇదే గెలుస్తుంది అంటున్నారు కదా, దీనికి వేద్దాం మనం కూడా అన్న ఒక కామన్ మెన్ మైండ్ సెట్టుని తయారు చేయడం కోసం ఈ సర్వేలు బలంగా పనికి వస్తాయన్నమాట. అయితే ఇన్ని సర్వేలు చేయడం వల్ల ఏమంటుందంటే క్రెడిబిలిటీ పోతుంది, అంటే ఏ సర్వేని ఎవరు నమ్మలేని పరిస్థితి. సో తెలుగుదేశం వైపు గెలుస్తారంటే అది తెలుగుదేశం వాళ్ళు చేయించుకున్నారు లేరా అని వీళ్ళు అనడం, వీళ్ళు చేయించుకుంటే అది వైసీపీ వాళ్ళు చేయించారులే అని వీళ్ళు అనడం, ఇలాగా ఉంది. సో గ్రౌండ్ లెవెల్లో ఖచ్చితంగా చూసినప్పుడు టైట్ కండిషన్ అయితే ఉందనేది అందరూ చెప్తున్నారు. అది గ్రామ స్థాయిలో ఈ సర్వేలు సాధారణమైన పీపుల్ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే అంశాలు ఏముంటాయి, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే అంశాలు రియల్గా వాళ్ళ జీవితాలకి దగ్గరగా ఉన్న అంశాలే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఓకే, ఇవన్నీ కూడా మన జీవితాలని పాలిటిక్స్, ఇప్పుడు సీఎం ఎవరున్నా నా లైఫ్లో ఏమీ తేడా రాదు, సీఎం చంద్రబాబు ఉన్నా జగన్ ఉన్నా నాకేమీ నా లైఫ్లో 5 ఏళ్లలో ఏమీ పాజిటివ్గా నెగిటివ్గా ఏమి మార్పు రాదు. కాబట్టి నాలాంటి వాళ్ళ మీద, అంటే మనలాంటి ఎడ్యుకేటెడ్ అర్బన్ ఏ రకమైన పథకాలు లేని వాళ్ళ మీద కొన్ని రకాల ప్రచారం ప్రభావితం చూపిస్తుంది, అంటే అభివృద్ధి లేదను, లేకపోతే ఈ సీఎం ఇలా అరాచకాలు చేస్తున్నాడను, ఇలాంటివన్నీ ఖచ్చితంగా చూపిస్తుంది. అవి కాకుండా నిజంగా ఈ గవర్నమెంట్లో లాభం పొందేవాళ్ళు కానీ నష్టం పొందేవాళ్ళు కానీ ఉంటారు, వాళ్ళకి ఈ అంశాలు ప్రభావితం చేయవు. వాళ్ళు క్లియర్గా అర్థమవుతుంది ఈ గవర్నమెంట్ వల్ల నాకు ఈ లాస్ వచ్చింది, లేదా ఈ గవర్నమెంట్ వల్ల నాకు ఈ ఆదాయం వచ్చింది అనేది వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది, అది రియల్ ఇష్యూస్ వాళ్ళకి. వాళ్ళు అప్పుడు దాన్ని బట్టి నిర్ణయించుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్ 5 ఏళ్లలో లబ్ధిదారులు కనీసం 2 కోట్ల మంది ఉంటారని అంచనా. ఆ 2 కోట్ల మంది వైసీపీకే ఓట్లు లేకపోవచ్చు, ఏం వీడు అబ్బసొత్తి ఇస్తున్నాడా, గవర్నమెంట్ డబ్బే కదా ఇస్తున్నాడు, ఒక చేతి ఇచ్చి ఒక ఇంకో చేతితో మన దగ్గర తీసుకోవట్లేదా అనుకునే సెక్షన్ కూడా బలంగానే ఉంటుంది. సో కాబట్టి రియల్ ఇష్యూస్ తాకే ప్రజలు ఈ సర్వేల వల్ల పెద్ద ఇది కారు,
ఏదో అర్బన్లో ఉండి ఈ సర్వేలు గమనిస్తూ సర్వేలన్నీ కూటమే వస్తాయని చెప్తున్నారని, సర్వేలన్నీ వైసీపీ వస్తున్నాయని చెప్పి నమ్మే వాళ్ళ మీద కొంత ప్రభావితం చూపించవచ్చు. కానీ ఎక్కువ సర్వేలు వచ్చేయడం వల్ల అది కూడా ఆ ఫ్యాక్టర్ కూడా తగ్గిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.